ఫ్యాన్ ఏటుజెడ్ ఛానల్. ఈరోజు మనం కోడి కూర ఫ్రెండ్స్ ఫుల్ గ్రిల్డ్ చికెన్ అన్ని సెటప్ చేసుకున్నాము ఫ్రెండ్స్, చూడండి, చూస్తాం చేస్తాం తింటా. కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మసాలాలు అన్నీ పట్టాలి కదా. మసాలా పట్టనికి అంత దగ్గర దగ్గర పెట్టాకు, కూడిపోతుంది ముక్క. చూడండి ఫ్రెండ్స్, ఇదేంటిది, ధనియాల పొడి, ధనియాల పొడి, అలాగే కారం పొడి, ఇదేంటిది, సాల్ట్, ఇంతనా సాల్ట్ చికెన్ మసాలా కొంచెమే, చికెన్ మసాలా, జీరా పౌడర్ ఫ్రెండ్స్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఏమంటా. ఈరోజు ఏమంటే మనకు అడవిలోకి పోవడానికి పొలాలకి పోవడానికి టైం లేదు ఫ్రెండ్స్, అందుకనే ఈరోజు ఇంటి దగ్గరే చేస్తున్నాము ప్రోగ్రాము. ఏమనుకోదు ఫ్రెండ్స్, న్యాచురల్గా ఫీల్ అవ్వండి. ఓకే, నెయ్యి కూడా కదా, కొంచెమే నెయ్యి కూడా ఫ్రెండ్స్. ఇది హోమ్ మేడ్, మా ఇంట్లో మేము రోజు పాలు తెచ్చుకొని తోడేసి పెట్టుకుంటాము, ఆ దానికి సంబంధించినది నెయ్యి. ఓకే, ఆయిల్ ఏమంటావా, కొద్ది గరం మసాలా వేసినవా, వేసాను ఆయిల్ ఫ్రెండ్స్. ఓకే, పొయ్యి ఇంకా కొంచెం అంత జాలద్దా. చాలా రోజులే ఇది చేయాలనుకుంటున్నా కానీ వీలు కుదరడం లేదు. నిన్న కోడి తీసుకొచ్చి ఫ్రెండ్స్ చేయడం జరిగింది. హోల్ చికెన్ నూనె ఇంకా కొంచెమే ఇక్కడే తయారు చేసుకుంటున్నాము. ఇంటి ముందరనే ఇక్కడ పెట్టాము, చూపివి చిన్నగా తయారు చేసుకున్నాను నేనే. చూడండి ఫ్రెండ్స్, ఇదంటే ఉంటారా, తెచ్చుకోపో. గరం మసాలా వేయడం మర్చిపోయినా ఫ్రెండ్స్, కారా తింటారా వరుణ్, మా వరుణ్ బాబు దానా తిన్నావు ఇద్దరా, దీంట్లో తింటావా, నీళ్ళు తెచ్చిన చూడు కదా, కొన్ని వేయి మరిన్ని వేయక నువ్వు కారిపోయేటట్టు. ఫస్ట్ టైం ఇట్లా చేయడం ఎట్టుంటుంది, ఇంకా స్నానం నూరకూడే కదా. లై బాయ్ ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంది. మసాలా అంతా పట్టి అది పట్టిస్తా, నువ్వు మిగిలిచ్చావు ఒకరో ఒకరో పూసి లోపల కూడా వస్తా. ఈరోజు నా వంట తింటే నాయన డబ్బా పట్టుకొని ఉరకాల. ఇది
ఎవరికి ఉంది అదృష్టం కానీ. లాలెమ్మ లాలెమ్మ లాలీ లాలి అని పారరే మా కోడి తల్లికి, లాలి లాలి. మసాలా ఎక్కువ కలిపినట్టున్నాం కదా, సరిపోతుందిలే. అంత పోయి అన్నీ పోయకుండా మరి ఆ మసాలా మళ్ళీ ఏం చేస్తావు, ఊరికి వేస్ట్ చేస్తావా? రోజు అదే పని కానీ. రేపు కంజు, మీకు కంజు కూర చూడాలని ఉందే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంజు కూర వస్తుంది మీకు. చేయలేదనుకో రాదు, ఓన్లీ కోడి కూర వస్తుంది. మెడకింది అదంతా పోయి తెల్లగా ఉంది చూడు కన్నా, అద్దాడ తెల్లగా అదే. రెక్క కింద, రెక్క కింద పోయి రెక్క కింద. ఓకే ఈ పక్క, ఆ పక్క, అదని చెయ్యిన కానీ అజ్జదంతా తెల్లగా. ఇది రెక్క కాదు, ఆడ కాదు, ముందు కన్నా ఇక్కడ. ఓకేనా? ఇంకా సార్లేండి, వేసొచ్చా నేను చూసి? ఓకేనా? ఓకే తిన్నాం అట్టనే. నేను కూడా వంటలు చేస్తున్నా, అయినా ఎప్పుడు తినడమే. మసాలా అవి చేసిన అంతా సరిపోదు, దొబ్బు కదా అంతే లోపలికి. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది. ఒక 2 గంటలు, సారీ ఒక 1/2 గంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం మొదలు పెడదాం ఫ్రెండ్స్, బాయ్. తీగ పడుతున్నట్టు చూడు. పుల్లలు పెట్టు దానితో నిండా తగులుకుంటుంది, ఒకటి గడ్డ అయితే ఉత్త తగులుకోదు. ఏం పుల్ల మండలేదు, అచ్చలే సూపర్ లే కూడా మైగ్గాలి. రే సప్పిడి చేయొద్దు నాన్న, ఊపు రావులుకొని. దించుకుంటూ దించుకుంటూ కొయ్యలు పెట్టి ఉంగ ఇప్పుడు బాగా కాలుతుంది. గ్యాస్ మీద వండితే నేచురల్గా ఉండదని వంట, భూమి మీద పెడితే ఇది వంట. ఓకే
బాగా అంటుకున్నా. ఒరే పడతావు నాన్న, జాగ్రత్త. ఏంటంటే పీస్ ఊడొచ్చి బాగా కాలింది, లెగ్ పీస్ ఊడొచ్చాది. లలితమ్మ రెడీ ఉంది ఇంకా. ఆ ఏ నిలబెట్టిన అబ్బా, వెళ్ళిపోయింది ఇంకా డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళిపోయింది. అది నరకంలో అట్టనే ఉంటుంది శిక్షలు. ఎవరన్నా అన్యాయంగా అక్రమంగా నడుచుకున్నారనుకో పైలోకంలో అట్టనే ఉంటుంది. అని మనకు కోడి చెప్తుంది, తిరిగింది. కోడి గురించి ఒక పాట పాడదాం. పోయిరారా మా కోడి, ఎల్లిపోతివే మమ్మ విడచి, మేము తృప్తిగా తింటాం ఈరోజు. వా నీ జన్మ ధన్యమైంది పో, మా ఆకలి తీర్చినావు ఈరోజు. బ్రతికినందుకు పుట్టినందుకు నువ్వు మా ఆకలి తీర్చి వెళ్ళిపోయినావు. హ్యాట్స్ ఆఫ్ నీకు కోడి, హ్యాట్స్ ఆఫ్. మనుషులు కూడా బతకకున్నారట, ఒకరికి ఉపయోగపడకుండా వెళ్ళిపోతున్నారు. నువ్వు మా అందరి ఆకలి తీసి వెళ్ళిపోతున్నావు. గాలికి అంత ఎత్తుపోతుంది పోమంట. కాలని ఇంకా అంత లేకనే కలుతాది. ఎన్నాళ్ళునో నా కళ పీట్ వేసుకో కోడిని. ఎన్నాళ్ళో నా కళ ఈరోజు నెరవేరుస్తాను. మొత్తానికి అయిపోయింది ఫ్రెండ్స్, తినేద్దాం. సూపర్ ఉంటుంది ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తినేటప్పుడు పెట్టవా, మర్చిపోదు ఫ్రెండ్స్ తినేటప్పుడు. సూపర్ ఫ్రెండ్స్, మసాలా సూపర్ అందులో. మనకంటే కొంచెం బాగుంది, జాంగు కత్తిచ్చున్నాడు. తిన్నా కుమ్మేసేయ్, ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉంది నువ్వు చెప్పు. ఇటు తిన్నీకి సూపరా, బాగా చేసామా. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోల కోసం థ్యాంక్ యూ.